ఏమట్రా నువ్వు చేసిన పని నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలికి ఎలా ఒప్పుకోగలనరా ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టు అమ్మా పిల్లలిద్దరూ రత్నాలా అన్నారమ్మా అది సరే కాని కోడలు పురుడు పురునప్పుడు పట్టుచీర కావాలని పట్టుపట్టిందానివి తీర ప్రసవించే సమయానికి ఎక్కడ తగలడ్డావే ఏం చేయనండి అమ్మా అక్కడ నాగమణమ్మ గారు నిప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా అత్త అయ్యగారు పాలకే ఎంతకాలమని నోరు మూయించి నా కళ్ళు కప్పుతారు ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు దాని తల్లెవరు అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్న అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే తెలియదమ్మా తెలీదు తెలీదు అబ్బా నన్నెందుకమ్మా కొడతారు మీరు మీరు బాగానే ఉంటారు అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యి గారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు ఓహో తల్లి కొడుకులు కూడా వలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట అంత మాట అనకమ్మా కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు అబద్ధమాడకండి ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు అమ్మా ఏ చేసిన విషయం చెప్తే తప్పు వచ్చిందా అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మంటారు సాటి ఆడదన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని నేను మా పుట్టింటికి వెళ్తున్నాను వద్దమ్మా ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు చూడండి ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు చాలు సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు ఉండదు అది కాదు రత్నం మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళచ్చు ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు భగవంతుని నిర్ణయమే అనుకుంటావు మీ ఇష్టం నిన్ను చేసుకున్నానని ఆవిడ ఆవిడని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను పురిటి కన్నును తీసుకొచ్చి ఇంటికి అప్పగించాను అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం ఆహా మాట మీద నిలబడే మొడుచులు అంటే నాకు చాలా గౌరవం అండి ఏదండి డబ్బు సెండ్ చేయదండి గురుగారు నేను కూడా మాట మీద నిలబడే మడిచినానండి ఇన్నేళ్ళ నుంచి ఈ గుండెలో దాచుకున్న ఎత్తరే ఫోటోని చూశారండి దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి ఏదంటే డబ్బు చేసేది చెప్పుకోరా నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా ఊరంతా తమకే చెప్పుకోరా ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా ఇంకా నువ్వేంట్రా నన్ను చేసేది నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా మరి నా 5 లక్షలా 5 లక్షలు కాదు కదా మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తానరా నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అవునమ్మా నేను
నీ రక్తం పంచు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావని పెళ్లి చేసుకుంటాను, ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదప్ప. ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావు గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మో. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయిండొచ్చుగా. పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి. అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లను పడుకోబెట్టాను. వాళ్లలో ఎవరు ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి. ఏం చేయాలో తోచడం లేదత్తయ్య. మిమ్మల్ని కష్టపెట్టిన పాపం తండ్రిలా ఏడిపిస్తుందేమో. లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారం ఇల్లు కాదులేమ్మా. సరే, వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు, మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకుని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ, ఏడుపు వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విరవల్లాడిపోయేది అమ్మ. నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి, వెళ్ళండి. Oh, my God.
జరిగింది ఏదో జరిగింది 20 ఏళ్లుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు నా ప్రతికులోని దురదృష్టం నా కూతుళ్ళ ప్రతికులో కూడా జరగకూడదనే నా కోరిక ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావాల్సింది పరిష్కారం చెప్పండి ఏం చేయమంటారు పిచ్చిదాన నాకు చెప్పే అర్హత స్వతంత్రమే ఉంటే 20 ఏళ్లుగా నీ ముందు మోగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు అత్తయ్య మీరేనా చెప్పండి నన్ను ఏం చేయమంటారు బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడుగు భగవంతుడా నాకు పిచ్చెక్కిపోతుంది నేనేటో తెలుసుకోలేకపోతున్నాను అమ్మా శోభ మీరు మీరేం పసిపిల్లలు కారు ఈ సమస్య కొని తెచ్చుకుంది మీరు దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి నా వల్ల కాదు నా వల్ల కాదు ఏంటి బావ ఆలోచిస్తున్నా ఇందులో సమస్య ఉంది తప్పు చేసింది మేము ఫలితం కూడా మేమే అనుభవిస్తాం నీకు శోభ అంటే ఇష్టం అనుకో చేసుకో నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో చేసుకో దాన్ని చేసుకుంటే నేను ఉరేసుకుని చచ్చిపోను దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావను నాకు కావాల్సింది నీ ఆనందం నాకు కావాల్సింది నీ సంతోషమే నీకెవరిష్టమో చెప్పు బావా మాకెవరైనా ఒక్కటే చెప్పు బావా చెప్పు బావా చెప్పు బావా బావా చెప్పు చెప్పు బావా చెప్పు చెప్పు బావా మామీ ఏడుకొండల బాడా వెంకటరమణ ఎక్కడున్నావు స్వామి నాకు దారి చూపించు స్వామి రానాయన నీకోసమే ఎదురు చూస్తున్నాను నా కోసం ఎదురు చూస్తున్నావా అవునాయన నీకోసమే నా కోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి నువ్వు దేవుడివి నేను మామూలు మానవుణ్ణి వెంకటేశ్వరరావు ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒక్కటేనాయన పాటలు తప్పవు ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి అది చెప్తావని బాబు నీకోసం ఎదురు చూస్తున్నాను అవును ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇలా రాయిగా మారిపోయాను నువ్వీ సమస్యకు పరిష్కారం చెప్పగల మేధావివని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా నా వల్ల కాదు స్వామి చెప్పు నాయన ఇదే వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి నన్ను వదిలే స్వామి వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి చిట్టి శ్రీదేవి చిన్ని భూదేవి నాయన ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎలుకు ఇదా స్వామి నువ్వు నాకు చెప్పే సలహా పోరంటే ఇంతింత కాదయ్యా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచల్ల గోపన్న సభతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సభతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల తోగిలిలో
రామకాలు తాకిందు కృష్ణుడే గోవిందు అన్నాడు ఆనంది తిమ్మన. ఒక మాట ఒక బాణము ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా.